తల్లి అవ్వకూడదనుకునే స్త్రీకి అంటే పిల్లలు వద్దు అనుకునే అవార్డు ఇవ్వాలి ఒకవేళ ఆవిడ మిమ్మల్ని తన పక్షాన్ని వాదించడానికే ఎన్నుకుంటే మీరు తన కేసు వాదించాలి సారీ నాకు అర్థం కాలేదు ఒక మహిళ ఆమెకు కనాలని లేదు ఆ మహిళ మిమ్మల్ని తన న్యాయవాదిగా ఎన్నుకుంది మీరు తన కేసు వాదించాలి ఇటువంటి మహిళను సమర్థించేట్టుగా మీరు ఎలాంటి వాదం చేస్తారు నేను తనకు అవార్డు ఇవ్వాలని చెప్పానే నేను భారతదేశంలో ప్రకటించాను కూడా పిల్లలు కలిగే అవకాశం ఉండి వద్దు అనుకునే స్త్రీలకు అవార్డు ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఈ భూమికి మీరు చేయగలిగే అతిపెద్ద సేవ ఏమిటంటే ఇక్కడ ఇంకా జనాభాతో నింపకపోవడం సరేనా ఒకవేళ మీరొక పులి మహిళ అనుకోండి అదే ఆడపులి అప్పుడు నేను మిమ్మల్ని పిల్లల్ని కనండి పిల్లల్ని కనండి అని ప్రోత్సహించేవాడిని ఎందుకంటే అది అంతరించిపోతున్న జాతి కాని మీ అందరికీ తెలుసు మనం అంతరించిపోవడం లేదు ఎక్కడికెళ్ళినా జనాలున్నారు ఒక దేశాన్ని సంరక్షించుకోవడానికి గోడ కట్టాల్సి వస్తుంది లేదంటే జనాలు వచ్చేస్తున్నారు స్పష్టంగా కనిపిస్తోంది అధిక జనాభా అన్ని చోట్ల ఉంది అవునా కాబట్టి మనం ప్రాథమికంగా చూడాల్సిన విషయం ఇది ఇది ఇలా జరగడానికి కారణం అవసరం ఈ అవసరం సహజంగా ఉంది పునరుత్పత్తి అనేది మనలో సహజంగానే ఉంటుంది ఎటువంటి వాదనలు ఉన్నా ఒక సమయంలో మన శరీరం మాత్రమే నిర్దేశిస్తుంది అదృష్టవశాత్తు చాలా నొప్పి వగేర వగేర ఉన్నాయి లేకపోతే ఏం జరిగేదో నాకు తెలీదు బలవంతంగా అణగతొక్కడం కాకుండా ఈ అవసరాన్ని అధిగమించాలంటే మీ గుర్తింపు సహజంగానే మీ బయాలజీకి అతీతమైనప్పుడు ఈ అవసరాలు మాయమవ్వడం మీరు గమనించగలుగుతారు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మీకు కావలసింది పిల్లలు కాదు మీరు కావాలి అనుకుంటోంది పాలు పంచుకోవటం ఇప్పుడు మీ సమస్య ఏమిటి అంటే మీ శరీరంలో నుంచి వస్తే తప్ప మీరు ఎవరితోనూ కలివిడిగా ఉండలేకపోతున్నారు భౌతికత్వానికి సంబంధించిన గుర్తింపు మీలో చాలా బలంగా ఉండడం వల్ల మీరు సాధారణంగా ఇక్కడున్న వాళ్ళందర్నీ మీలో కలుపుకోలేకపోతున్నారు ఓ ఇది నా శరీరంలో నుండి వచ్చింది ఇది నాది ఇది ఇలా ఎందుకంటే మీరు మీ భౌతికత్వంలో చిక్కుకుపోయారు అంతే మీ శరీరంలో నుండే బయటికి రావాలనే ఉంది అదేం అవసరం లేదు మనిషికి ఆ సామర్థ్యం ఉంది ఇది జంతు స్వభావం మన జాతి మనుగడ కోసం ఇది అవసరమే కాని ఇప్పుడు మన జాతి మనుగడ జాగ్రత్తగా జనాభాని కొంత అదుపు చేయడంలో ఉంది

హలో ఒకసారి ఊహించుకోండి ఇంకో యాభై శాతం ప్రపంచ జనాభా పెరుగుదల ఎలాంటి కష్టాలు వస్తుందో మీరే ఊహించుకోవచ్చు మన పిల్లలు ఈ భూమి మీద సుఖంగా బతకలేకుండా చేస్తున్నాం ఇంకా ఎక్కువ మందిని కనేస్తూ ఇది చాలా ముఖ్యమైంది ఇది ఎందుకు జరిగిందో మనం అర్థం చేసుకోవాలి కేవలం అదుపు లేకుండా పిల్లల్ని కనడం వల్ల కాదు ఇది నిజం కాదు ఇది కంట్రోల్లోనే ఉంది ఇది ఎందుకంటే మన ఆయుర్దాయం పెరగడం వల్ల ఇది అద్భుతమైన విషయం ఉదాహరణకు బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచి వెళ్లినప్పుడు మన ఆయుర్దాయం ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే మీలో ఎంతమంది పాతికేళ్ల పైబడి సారీ ఇరవై ఎమ్దేళ్లు ఉన్నారు మీరందరూ చనిపోయారు దాని అర్థం అది మీరు అర్థం చేసుకోవాలి ఇరవై ఎనిమిదేళ్లు ఇవాళ డెబ్బై ఏళ్లకు చేరింది ఏళ్ల స్వాతంత్రంలో ఇది ఒక అద్భుతమైన విజయం కాబట్టి మనం మన చావుని చేతిలోకి తీసుకోగలిగామంటే పుట్టుకను కూడా చేతిలోకి తీసుకోవాలి కదా నేను ఏ తత్వశాస్త్రాన్ని బోధించటం లేదు సాధారణ గణితాన్ని మాట్లాడుతున్నాను మనం మన చావుని చేతిలోకి తీసుకుంటున్నామంటే పుట్టుకను కూడా చేతిలోకి తీసుకోవాలి కదా మనం అది చెయ్యకపోతే జాగ్రత్తగా మన జనాభాని మనం అదుపులోకి తీసుకొని రాకపోతే ప్రకృతి ఆ పన్ని అతి క్రూరంగా చేస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూడాలనుకుంటే ఎదురు చూడొచ్చు కాని మనిషిగా పుట్టినందుకు మనం స్పృహతో మసలుకుంటే బాగుంటుంది అవునా